హాయ్, దిస్ ఈజ్ వాణి, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, రాజమండ్రి. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో ఏంటి ఆ విషయం అంటే, నా బర్త్డే September 18 అండి. అంతేకాని వేరే డేట్లో, మీరు ఏ డేట్ పడితే ఆ రేటు, ఈరోజు మేడం గారి బర్త్డే అని చెప్పేసి మీరు నా వీడియోస్ని, నా ఫొటోస్ని మీరు దయచేసి షేర్ చేయకండి. నా బర్త్డే ఓన్లీ September 18 మాత్రమే. ఆ రోజు ఒక్కరోజే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ మిగతా ఏ రోజులు పడితే ఆ రోజు నేను సెలబ్రేట్ చేసుకోను. దయచేసి మీకు విష్ చేయాలనిపిస్తే ఆ రోజును విష్ చేయండి, September 18. అంతేగాని నా పేరు చెప్పుకుని నేను చాట్ చేస్తున్నట్టు ఎవరన్నా చేస్తే అది నేను, ఐఎమ్ నాట్ దట్ రెస్పాన్సిబిలిటీ పర్సన్. ఎందుకంటే అది మీ ఇష్టం. నేనైతే ఎవరి కామెంట్స్కి, అంటే 100కి 99.9% ఎవరికి కామెంట్కి రిప్లై ఇవ్వను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇచ్చాను అని అంటే కొంచెం ఆ టైము లీజర్ టైం చూసుకుని కామెంట్కి రిప్లై ఇస్తాను అంతే. ఇంకొకటి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఏ కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వను. అసలు మీకు కామెంట్స్ చేయాలి అనిపిస్తే చెయ్యండి, లేదు కామెంట్ చెయ్యము అనుకుంటే దట్స్ యువర్ విష్. అంతేగాని కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇవ్వండి, మీరు కామెంట్కి రిప్లై ఇవ్వరు అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు. ఇష్టం. నేనైతే ఎవరి కామెంట్స్కి, అంటే 100కి 99.9% ఎవరికి కామెంట్కి రిప్లై ఇవ్వను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇచ్చాను అని అంటే కొంచెం ఆ టైము లీజర్ టైం చూసుకుని కామెంట్కి రిప్లై ఇస్తాను అంతే. ఇంకొకటి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఏ కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వను. అసలు మీకు కామెంట్స్ చేయాలి అనిపిస్తే చెయ్యండి, లేదు కామెంట్ చెయ్యము అనుకుంటే దట్స్ యువర్ విష్. అంతేగాని కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇవ్వండి, మీరు కామెంట్కి రిప్లై ఇవ్వరు అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. నాకు ఇష్టం ఉండదండి కామెంట్కి రిప్లై ఇవ్వడం, ఇష్టం ఉండదు. మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏమని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నేను దానికి ఆన్సర్ ఇచ్చాను అనుకోండి, దానికి రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి నేను రిప్లై ఇవ్వాలి, దానికి ఆల్టర్నేటివ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, దానికి మళ్ళీ నేను రిప్లై ఇవ్వాలి. ఇట్లా నేను రిప్లై ఎంతమందికని ఇవ్వను. అంత పేషెన్సి మీకు చూపించాల్సిన అవసరం అయితే నాకు లేదు. దయచేసి నన్ను కామెంట్కి రిప్లై ఇవ్వమని అడగొద్దు. అందుకే నేను ఇప్పుడు డైరెక్ట్ ఈ వీడియో చేశాను. దయచేసి నేను కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదని మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు. ఇప్పటి వరకు నన్ను చాలామంది బ్లెస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు నన్ను ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని. సో నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను, మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి. దయచేసి నేను కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదని మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు. ఇప్పటి వరకు నన్ను చాలామంది బ్లెస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు నన్ను ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని. సో నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను, మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి. నేను ఎప్పుడు హార్డ్ వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాను. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బట్ ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోకండి. ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోండి, ఈ పాజిటివ్ మైండ్ని అలానే ఉంచండి. నెగిటివ్గా తీసుకుని బ్లేమ్ చేయకండి ఎవరిని, అది మనకే మంచిది కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదు. పాజిటివ్గా ఉంటే ఏదైనా పాజిటివ్గా ఉంటుంది. సో దయచేసి నా పిక్స్ షేర్ చేయడం కానీ, నా పిక్స్ని మీ డీపీలుగా పెట్టుకోవడం కానీ, నా పిక్స్ని వేరే వాళ్ళ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం కానీ అట్లా చేయకండి దయచేసి, ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.